దగ్గేదాకా లాకండి, దగ్గేదాకా లాకండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి పదింతలకి ఉండదు. గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం చేతగా కాదు. పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారు కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనకి తీసుకొస్తున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీకి చెప్తున్నాను, జిల్లా కలెక్టర్కి చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి, చాలా కీలకం. దయచేసి మర్చిపోకండి, పదిసార్లు నేను చెప్పించుకోకండి. మా చేత మా బంధు అండి, మా రక్తం అండి అంటే మరత పెట్టి కొట్టన్నాడు తప్పులు చేసి. నేను వెనకేసి రావట్లేదు ఎవరిని, నేను వెనకేసి వస్తున్నా ఎవరన్నా, ఏం పనులు వింటూ అది ఎంత తల్లి రక్షించుకోలేదన్నా, ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అడిగితే కనుక చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోంమంత్రి సార్ మీరు పచ్చ బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. నేను మీరు నిశ్చలంగా ఉండండి, ఏం చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మరి చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని, కానీ చేతగారి ప్రభుత్వం నేను చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నీకు వింట నాకు ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా మీరు అంటారు ఏం చేస్తామని వేచి, ఇది చాలా మీరు ఆలోచించండి. ఒక హైకోర్టు జడ్జి, ఢిల్లీ హైకోర్టు జడ్జి, ఆయన అన్న మాటలు, ఒక రేపు జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగచేతనం చేసి ఆయన రేపిస్తాను అడుగుతున్నాడు. ఆయన అంటే అనిపించింది ఇదే. నిర్భయ కేసు జరిగినప్పుడు, నిర్భయ కేసు జరిగినప్పుడు అప్పుడు పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయబచ్చన్ గారు కానీ, అప్పుడు పార్లమెంట్ సభ్యులు అందరూ చంపేసేయండి, పార్లమెంట్లో మాట్లాడిన మాటలు రికార్డ్ అని, అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షగా ట్రైనింగ్ పెట్టాలి. నేను అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నది ఎందుకు, మీకు దుబాయ్లో ఎందుకు రేపులు, సింగపూర్ ఎందుకు రేపులు, ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే నేను ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెట్టాను. అందులో ఎవరు మాట్లాడే భయపడతాను, ఇక్కడ ఏదైనా మాట్లాడితే బాబు ఇంట్లో వచ్చి నీ బాధ్యులు రేపు, నీ బాధ్యులు రేపు చేస్తాం, నీ బిడ్డలు రేపు చేస్తామంటే బాబు ప్రకటన స్వచ్ఛ అంటే అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి మూడేళ్ళ ప్రతికందులు రేపులు చేయరా, ఇలాంటి నీచులు ఎంకరేజ్ చేస్తే మూడు సంవత్సరాలు ప్రతికందులు రేపులు చేయరా, ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుతుంది, మన మతం కాదండి, మరి ఏం చేయాలి మేము, క్రిమినల్స్ వదిలే రోడ్ల మీదకి. ఇది అందరం ప్రజలందరూ మీరు ఆలోచించలేదు, నాకు జరగచ్చు, ఇంకొకరు జరగచ్చు, ఇంకోటి జరిగింది, మనందరికీ జరిగినట్టు. ఇంత మాత్రం ధైర్యం లేని కాదు, ఎందుకు పోలీసు ఉండడం బాధ్యత కదా పోలీస్కి, రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, దేనికి ఊటడానికా, బాధ్యత నిర్వర్తించడానికి కదా. ఇది అందరూ ఆలోచించాలి, నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు. హోంశాఖ, నేను హోంశాఖ తీసుకున్నానంటే మన పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి, వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలా క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టు చేయాలి మీ అందరికీ, అప్పుడు కానీ మేము మాటండు, మేము అప్పుడు కానీ మాటండు. ఇంకా అలాంటి పరిస్థితులు నెచ్చేస్తారు మనందరినీ, మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా, మీరు ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు డీజీపీ తరఫున మీరు ఛార్జ్ తీసుకున్నారు, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బయటకు వస్తే, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను మమ్మల్ని తిడుతున్నారు. మేము మీకు వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఆడబిడ్డల మన ప్రాణ సంరక్షణకి మీరు బాధ్యత తీసుకోవాలని, గత ప్రభుత్వం ఉండకూడదని చెప్పాం. ఏదైనా మాట్లాడే భావ ప్రకటన స్వచ్ఛ అంటే మీరు గత ప్రభుత్వం అధికారులు కదా, ఈరోజు వేరే వాళ్ళు ఎవరు లేరే, అటు ఇటు మారే అంతే. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అధికారులకి ముందు ఉన్నారు, క్రిమినల్ని అరెస్ట్ చేయడానికి లేరు భయం. మా రోజుల్లో మీరు ఎందుకు ఎలా చేసి చేయగలిగారు, మీరు ఇవాళ ఉండలేరు. ఈ రోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు లేకపోవచ్చు, నాకు ఇరవై నాకు, మేము మానవ హక్కుల కోసం ప్రాణం, మీ ప్రాణాలు కల్పించి ఇచ్చేవాళ్ళం. మేము ఈరోజు పదం ఉండొచ్చు, పదం ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు, ఐ డోంట్ కేర్. నాకేంటే సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు వాగుతాం, ప్రతి సొత్తు మా సొంతం, ఇలాంటి వాళ్ళతో పోరాటం చేయడానికి జనసేన పెట్టాను. నేను దశాబ్దంన్నర కూర్చున్నాం, తిట్టారు, నీచంగా మాట్లాడారు, చెత్తగా మాట్లాడతారు, ఎక్కడ వెనక తగ్గల. ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తా, పనిచేయడానికి అధికారం ఉందంటే శక్తి ఎప్పుడు ఉన్నది, ఆ బలం ఎప్పుడు ఉంది, అది మర్చిపోకండి. అందరు మీకు ఒకటే చెప్తున్నా, పోలీస్ అధికారులు కూడా నేను చదివిస్తున్నా, గత ప్రభుత్వం లాగా మీరు అలసత్వంగా ఉండకండి. ఏమన్నా అధికారులు కూడా ఒకటే మర్చిపోయాను, ప్రతి క్రైమ్ ఆడబిడ్డ నేర్పించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారో నా దృష్టికి వస్తూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇల్లు మాట్లాడుతాను, ఎవరు బాధ్యత తీసుకోను. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అక్కడ అధికారులు ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, ఉన్న ఎమ్మెల్యేలు ఒకసారి వెళ్ళారా అక్కడికి, ఎన్డీఏ కూడా ఎమ్మెల్యేలను అడుగుతున్నా, మీరు వెళ్ళరా, వెళ్ళండి, మీరు సోషల్ సంక్షేమ హాస్టల్స్కి వెళ్ళండి. జనసైనికులు కూడా చెప్తున్నాను, మీరు గెలిపించేసారు, మా బాధ్యత అయిపోయింది అనుకోకండి. మీరు మహిళలు చెప్తున్నా మీ బాధ్యత అవ్వాలా, పది ఉండొచ్చు ఉండకపోవచ్చు, పోరాటం మనం గమ్యం, నిరంతర పోరాటం అది. అంతే ఈరోజు అయిపోయింది, మనవాడు చేశాడు, మనవాడు అక్కడ కాదు, అందరూ కలిసేనే చేయ చేయ కలిసేనే చప్పట్లు, చేయ కలిసేనే మార్పు. అలా ప్రతి ఎమ్మెల్యే వెళ్ళాలి, ఇసుక ఎంత వస్తుందని అడుగుతున్నారు ఎమ్మెల్యే కొంతమంది.